కొన్ని ఇబ్బందులు అన్నమాట వాస్తవమే. ఎందుకంటే భూగర్భ వాటర్ తగ్గిపోవటం, అప్పటికీ కూడా పైనుంచి వాటర్ని వదిలించడం కూడా జరిగింది. వాటర్ ట్యాంక్స్ని కూడా తోలుతా ఉన్నారు, అయినా సరిపోవట్లేదు. అన్నీ కూడా పెంచమని చెప్పాం, అధికారులందరితో కూడా నేను మాట్లాడటం జరిగింది. వాటర్ ప్రాబ్లమ్ని శాశ్వతంగా నెల్లూరుకి ఎప్పుడు ఎంత ఎండాకాలం వచ్చినా ఎంత ఇబ్బంది అయినా కూడా దాన్ని ఇబ్బంది లేకుండా చూసేదానికి ఏమైనా చర్యలు కూడా నేను మాట్లాడాం. దానికి సంబంధించి సంగం బ్యారేజ్ మనం కంప్లీట్ చేసేసుకొని, దానికి సంబంధించి మన డ్రింకింగ్ వాటర్ అలొకేషన్ ఏదో ఉందో, ఎప్పుడూ కొంత వాటర్ అక్కడ కానీ మనం స్టోర్ చేసుకోగలిగితే ఎప్పుడూ మనం అక్కడి నుంచి వాటర్ని తీసుకునే అవకాశం ఉంటుంది అక్కడ కూడా. సో ఇట్లా చిన్న చిన్న అన్నీ కూడా తొందరగా ఆ బ్యారేజ్ని కానీ అన్నీ కూడా ఫినిష్ చేసి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఇబ్బంది లేకుండా చేయాలని ఒక ఆలోచన. అలాగే కాకుండా ఎన్నికల్లో నేను ఏదైతే ప్రామిస్ చేశానో, కాలోగట్లో ఉన్న మీద ఇల్లు, సెట్టికుంటు రోడ్లు ఉన్న ఇల్లుని, ఏ ఒక్క ఇల్లునే తీసివేయను, ఖచ్చితంగా మీకు అక్కడే పట్టా ఇచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పాను. దానికి సంబంధించి కూడా అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. సెట్టికుంటు రోడ్డుకి సంబంధించి ఆ వెనుకున్న కాలువని పూర్తి చేసి దాన్ని ముందుకు తీసుకువచ్చి హౌసెస్ని వెనక్కి తీసుకువెళ్ళి రోడ్డుని ఎక్స్టెండ్ చేయొచ్చు, అక్కడున్న హౌసెస్ని కూడా రీటైన్ చేసి ఎక్కడ, ఎందుకంటే ఆ కాలువ ఫ్లో ఆగిపోయి ఒక డ్రైనేజ్ ఇదిగా తయారైపోయింది. దానివల్ల అనేక రకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో అన్నీ కూడా దానికి సంబంధించి ఒక డిపిఆర్ ప్లాన్ కూడా రైట్ చేయమన్నా. అన్ని అధికారులను కూడా, నిజాయితీగా పనిచేసే అధికారులు, ప్రజలకి క్వశ్చనబుల్ అధికారులను కూడా తీసుకొస్తున్నాం. ఇదే కాకుండా 2000 ఇళ్ళకి సంబంధించి ఒక ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నాం. అక్కడ దాదాపు ఒక 10 ప్రతి దానికి సంబంధించిన ఎంప్లాయీస్ని ఏర్పాటు చేయబోతున్నాం. అక్కడి నుంచి స్ట్రీమ్ లైన్ జనాలు కార్పొరేషన్ ఆఫీసులు తిరగాల్సిన అవసరం లేదు. సమస్య వస్తే ఆ ఒక్క 2000 ఇళ్ళకి సంబంధించి, ఆ 2000 హౌస్ ఓటర్కి, 2000 జనాభాకు సంబంధించి, దానికి సంబంధించి కూడా 50 ఇళ్ళకి ఒక మనిషిని వాలంటీర్ని ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి సమస్య కూడా పిన్ పాయింట్గా తీసుకోబోతున్నాం. శానిటేషన్ అండ్ ప్రజలు హెల్త్, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ని, నెల్లూరు కార్పొరేషన్ని ఒకటైతే చెప్తున్నాం, ఒక మార్పును తీసుకొచ్చి చూపించి తీర్తాం. ఎక్కువ మాట్లాడటం వేస్ట్, పని చేసిన తర్వాతే మాట్లాడతాం. ఏ చిన్న రూపాయి ఖర్చు పెట్టినా ఇట్ షుడ్ బి ఆన్ ఆన్లైన్. ఎవరైనా కూడా ఈ పనికి ఎంత ఖర్చు అయింది అని చూసుకునే విధానాన్ని తీసుకువస్తాం. ప్రతిదీ కూడా ఎంతవరకు కరప్షన్ని దించాలో మున్సిపల్ కార్పొరేషన్ని, అంతవరకు కార్పొరేషన్ని దించుతాం. ఈరోజు ఏదైతే గత 5 కార్పొరేషన్ అది ఏదైనా డబ్బులు అని చెప్తున్నారో, ఎవరైనా పలాను వాటర్ కనెక్షన్కి మేము డబ్బులు ఇచ్చాం, పలాను పెన్షన్కి మేము డబ్బులు ఇచ్చాం అనే ఇది లేకుండా ప్రతి ఒక్కరు కూడా అట్లా కానీ ఎవరైనా అడిగితే కూడా మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధానం తీసుకొస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు పైన నుంచి మీరు కరెక్ట్గా ఉంటే కింద దాకా కరెక్ట్గా ఉంటుందని, దాన్ని తప్పకుండా తూచా తప్పకుండా ముందుకు తీసుకువెళ్తాం. ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, కార్పొరేషన్లో ఎంత ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలో ఇంకొక 6